హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. మీరు చూస్తున్నది రిషి టైలర్స్ యూట్యూబ్ ఛానల్. న్యూ వెర్షన్, న్యూ సిలబస్. ఈరోజు ఈ వీడియోలో 36 సైజ్ క్రాస్ కటింగ్ బ్లౌజు బాడీ మెజర్మెంట్స్ తోటి ఏ విధంగా చేసుకోవాలో క్లియర్గా పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో నేను చెప్తాను. ఒక మీకు మీ బ్లౌజ్ మీరు స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకుంటే కనుక 36 సైజు ఈజీగా ఈ వీడియో చూసి మీరు నేర్చుకోవచ్చు. అండ్ సేమ్ టైము దీని నెక్స్ట్ వీడియోలోనే దీని స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తాను. 36 సైజు ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ కటింగు అండ్ ఈ స్టిచ్చింగ్ ఈ రెండు వీడియోస్ని చూస్తే మీ బ్లౌజ్ మీరు ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలరు. ఒక్కసారి దీని మెజర్మెంట్స్ చూద్దాం. 13 లెంగ్త్, 15 షోల్డరు, 5 ఇంచెస్ హ్యాండ్ లెంగ్తు, 13.5 హ్యాండ్ లూజు, 16 ఆర్మోల్ రౌండింగు, 36.5 హై చెస్ట్. ఈ హై చెస్ట్కి 36.5 వచ్చింది కాబట్టి 36లోకి వెళ్ళచ్చు. అండ్ మిడిల్ చెస్ట్ వచ్చేసి 37.5, సో 37.5 వచ్చింది, 38కి వెళ్ళచ్చు. ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను నేను. 36 హయ్యర్ చెస్ట్ వచ్చే వాటికి లేదా 32 వచ్చినా 34 వచ్చినా దాని మిడిల్ చెస్ట్ వచ్చేసి 2 ఇంచెస్ యాడ్ చేసుకోండి. ఒకవేళ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మిడిల్ చెస్ట్ని 2 ఇంచెస్ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. దాంట్లో వచ్చిన ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సో వేస్ట్ వచ్చేసి 33 అండ్ ఫ్రంట్ లెంగ్త్లో వచ్చేసి 10.5 13. ఫ్రంట్ నెక్ 8 ఇంచెస్, బ్యాక్ నెక్ 10 ఇంచెస్. సో ఓవరాల్గా దీని మెజర్మెంట్స్ అయితే ఇవి. ఈ మెజర్మెంట్స్ని ఉపయోగించి బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి ఈజీగా సులువుగా చెప్తాను. 36 సైజ్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ కటింగ్ వీడియో చూసి అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా చూస్తే మీరు మీ బ్లౌజ్ మీరు స్టిచ్చింగ్ చేసుకోగలరు. ఇది నా గ్యారంటీ. స్టార్టింగ్ బ్యాక్, ఇక్కడ మనకి నడుము పట్టి కావాలి కదా. నడుము పట్టి కోసం 1/2 ఇంచ్ మార్క్ చేయండి. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ప్రతి పాయింట్ ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో చివరి వరకు చూడండి. ఇంట్రెస్ట్ లేకపోతే ఏదో కాకతాళీయంగా వీడియో మీరు క్లిక్ చేస్తే కనుక చూడవద్దు. ఖచ్చితంగా నా బ్లౌజ్ నేను స్టిచ్ చేసుకోగలను, చేసుకోవాలి అని నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వీడియో కంటిన్యూ చేయండి. ఓకేనా? దీని మీద మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక నాకు కామెంట్స్లో తెలియపరచండి. క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా మీకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. సో మనకి కిందని నడుము కోసం 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాము. అలాగే లెంగ్త్ వచ్చేసి 13 ఇంచెస్. దీనికి 1/2 ఇంచ్ యాడ్ చేసి, ఈ 1/2 ఇంచ్ ఎందుకంటే షోల్డర్ జాయింట్ కోసం. ఇక్కడ మనం స్టిచ్ పెడతాం కదా, ఆ స్టిచ్ కోసం 1/2 ఇంచ్ మార్జిన్. ఇక చంక డౌన్ వచ్చేసి మీకు 6 ఇంచెలు చంక డౌన్ వేసుకోండి. 36కి 6 ఇంచెలు సరిపోతుంది. ఇక షోల్డర్ మార్క్ కూడా 6 ఇంచీలు వేసుకోండి. 36కి 6 ఇంచీలు సరిపోతుంది. ఇక నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచీలు వేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ 6 ఇంచీలు వేసాం కాబట్టి ఇక్కడ ఏదైతే బ్యాక్ మనం లూజ్ కొలుస్తామో అక్కడ 1/2 ఇంచ్ కలిపి 6.5, 6.5కి మార్క్ చేయండి. ఇంకా చెస్ట్ వచ్చేసి 36 అంటే 4వ భాగం తీసుకోండి, 4 ఇంచీలు. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేయండి. జస్ట్ 1/2 ఇంచ్ చాలు, 1/2 ఇంచ్ లూజ్ కోసం. ఇక 33 ఇంచీలు నడుము, 33 అంటే ఇప్పుడు 34 తీసుకుందాం బ్యాక్ కోసం. 8.5, దానికి 1/2 ఇంచ్ కలిపితే 9.5. వీటికి మార్క్ చేసుకోండి. అలాగే దీనికి కూడా మార్క్ చేయండి. ఇక్కడ 3 ఇంచీలకి 3 ఇంచీలు యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసుకోండి. ఇక నెక్ డౌన్ వచ్చేసి మనకి 10 ఇంచీలు, 10 ఇంచీలకి 10 ఇంచీలు ఇలా మార్క్ చేసుకోండి. ఇలా ఎప్పుడు పెట్టకూడదు టేపు. టేప్ ఇప్పుడు కూడా మీకు లోపల వైపు ఉండాలి. ఇట్లా ఇంకా ఈ కార్నర్ వచ్చేసి 1 ఇంచ్ పెట్టుకోండి, సరిపోతుంది. చంక రౌండ్ చెక్ చేసుకుందాం. మనకి 16 ఇంచీలు అంటే 8 ఇంచీలు రావాలి. ఇది
సో 8 ఇంచులకు 8 ఇంచులు ఎగ్జాక్ట్గా వచ్చేసింది. ఇది రౌండ్ చేసుకోండి. వీటికి ఫ్రెంచ్ కర్వ్ స్కేల్స్ ఉంటే కనుక ఈ రౌండ్లు మీకు ఈజీగా వస్తాయి. సో అది మార్కెట్లో దొరికితే కావాలంటే తెచ్చుకోవచ్చు, లేదా చేత్తో రౌండ్ చేసుకోగలను అనుకుంటే రౌండ్ చేసుకోండి బిగినర్స్ కోసం. ఇక్కడ సైడ్కి మనకి ఎంత మార్జిన్ కావాలో అంత మార్జిన్ పెట్టుకోవాలి. అంటే లూజు టైట్ ఎప్పుడైనా కావాల్సినప్పుడు చేసుకోవాలి అంటే ఒక 1.5 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ వరకు ఇక్కడ మార్జిన్ అనేది ఉంచుకోండి. సో ఇక్కడ వరకు మనకి కుట్టు పెట్టాలి. ఈ కుట్టు ఎక్కడైతే పెట్టాలో అక్కడ మీరు ఒక నాట్ పెట్టండి. ఖచ్చితంగా నాట్ సంథింగ్ ఏదైనా పెట్టుకోండి. బ్యాక్ అయిపోయింది, హ్యాండ్స్ తీద్దాం. ఇక్కడ మీకు ప్లెయిన్ బ్లౌజ్ అయితే, కాటన్ బ్లౌజ్ అయితే కనుక హెమ్మింగ్ కోసం సరిపడ ఒక 1 ఇంచ్ కానీ లేదా 1.25 ఇంచెస్ కానీ మార్జిన్ వదులుకోండి. అదే లైనింగ్ బ్లౌజ్ అయితే కనుక 1/2 ఇంచ్ చాలు, ఎందుకంటే అది పైపింగ్ కానీ లోడింగ్ కానీ చేస్తాం కాబట్టి. సో 5 ఇంచెస్ 5 ఇంచెల లెంగ్త్ హ్యాండ్ లెంగ్త్ దానికి 1/2 ఇంచ్ కలిపి, ఈ 1/2 ఇంచ్ ప్రతిదానికి 1/2 ఇంచ్ కలపమంటున్నాను లెంగ్త్లోని అండ్ హ్యాండ్ లెంగ్త్లోని. వీటికి 1/2 ఇంచ్ ఎందుకు కలపమంటున్నాను అంటే మనకి ఇక్కడ స్టిచ్ చేసుకోవడానికి మార్జిన్. సో 5.5 మార్చేయండి. అండ్ నెక్ మన చేతి తాలూకు దింపుడు వచ్చేసి 3.5 వేసుకోండి. 36కి 3.5 సరిపోతుంది. చంక రౌండ్ మనకి 16 ఇంచీలు వచ్చింది, 16 ఇంచెస్. దాంట్లో సగాన్ని ఈ మార్కు నుంచి ఈ మార్కుకి, ఈ మార్కు చూడండి 2 మార్కులకి పైకే ఉంది టేపు, ఇలా పెట్టకూడదు, ఎప్పుడు కూడా ఇలా పెట్టకూడదు. 2 మార్కులకి ఇట్లా పైకి పెట్టుకోండి, 16 ఇంచీలు మార్చేయండి. అండ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 13.5. సో 13.5 ఎక్కువ అవుతుంది అనుకుంటాను, 13 ఇంచులు పెడతాను. కావాలంటే లూజ్ చేసుకోవచ్చు. సో రౌండింగ్ చేసుకుందాం. సో ఈ రౌండింగ్ కూడా మీకు ఆర్మ్ స్కేల్స్ దొరుకుతాయి, ఆర్మ్ రౌండ్ స్కేల్ దాన్ని తెచ్చుకొని తీసుకోవచ్చు. లేని పక్షంలో మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఎక్కడ వరకు అయితే మనకి మార్జిన్ ఉందో అక్కడ ఒక కచ్చికాయ పెట్టండి, సెంటర్లో ఒక కచ్చికాయ పెట్టుకోండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత రమారమి 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు అలా షేప్ చేయండి. చూసారా ఈ పీస్ మనకి 1/2 ఇంచ్ నుంచి 3/4 అంతే, అంత సరిపోతుంది. హ్యాండ్స్ అయిపోయాయి, బ్యాక్ హ్యాండ్స్ రెండు రెడీ అయిపోయి మనకి ఫ్రంట్ కావాలి. ఫ్రంట్ క్రాస్ కటింగ్ అయినా స్ట్రైట్ కటింగ్ అయినా రెండింటికి సింపుల్ మెథడ్ ఒకే మెథడ్, లూజుల్లో కొంచెం తేడా వస్తుంది తప్ప వేసుకునే విధానం అయితే ఒకటే. స్ట్రైట్ కటింగ్ అయితే ఈ అంచు వైపు ఇలా వేసుకోండి, అదే క్రాస్ కటింగ్ అయితే కనుక బటన్ ఇట్లా కొంచెం క్రాస్ చేయండి, బటన్ ఇట్లా కొద్దిగా క్రాస్ చేయండి, దీని మీద తీసుకొచ్చి బ్యాక్ పరవండి. ఇది కొంచెం సులువుగా ఉంటుంది. అదే మీరు డైరెక్ట్గా క్లాత్ మీద మొత్తం మార్చేద్దామంటే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలా అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. లేదు డైరెక్ట్గా ఫ్రంట్ ఒక్కటి వేరేగా క్లాత్ మీద మార్కింగ్ కావాలి అనుకుంటే కనుక మీకు నాకు కామెంట్స్లో మీరు తెలియజేయండి. సో ఓన్లీ ఫ్రంట్ ఒక్కటే చూపించండి, లేదా హ్యాండ్స్ ఒక్కటే చూపించండి, బ్యాక్ ఒకటే చూపించండి అని మీకు ఏదైతే అవసరం ఉందో, రిక్వైర్మెంట్ ఉందో దాన్ని మీరు కామెంట్లో ఖచ్చితంగా వీడియో ఒకసారి పాజ్ చేసి కామెంట్లో తెలియజేయండి. ఖచ్చితంగా దాని మీద నేను సపరేట్ వీడియో అనేది చేస్తాను. సో ఇలా క్రాస్ చేసుకోండి. ఏదైతే మీకు ఇక్కడ అంచు కనిపిస్తుందో అంచు వైపు చంక రౌండ్ పెట్టండి, అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇది ఫుల్ క్రాస్ అనేది వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఏదైతే బ్యాక్ ఉందో బ్యాక్ దగ్గర ఫస్ట్ ఒక మార్క్ చేసుకోండి, బ్యాక్ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేయండి. ఇది మార్క్ చేసిన వెంటనే మనకి నెక్ డౌన్ ఎంత కావాలో అంత మార్క్ చేసేయండి. మనకు కావాల్సింది 8 ఇంచెస్. సో 8 ఇంచెస్కి
ఇట్లా మార్పు. రైట్, ఈ రెండు అయిపోయిన తర్వాత నెక్ రౌండింగ్ చేసుకోండి. నెక్ రౌండ్ చేసుకోండి. ఇలా పెట్టుకొని బ్యాక్ మొత్తం కటింగ్ చేసేయండి. ఇన్ కేస్ మీకు ఫ్రంట్ నెక్ కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే కనుక, అంటే ఎగ్దమ్ రౌండింగ్ రౌండింగ్లా కావాలి, లేదు చిన్న క్లోజ్ వి టైప్లో కావాలి అని ఉంటే ఇలా కటింగ్ చేసేసుకోవచ్చు. లేదు బ్రాడ్గా కావాలంటే ఈ సైడ్ కొంచెం మార్క్ చేసుకోవాలి. అది మీకు మార్కింగ్, ఇది కటింగ్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. సో సేమ్ బ్యాక్ ఎలా ఉందో అలాగా చంక రౌండ్ తీసేసాను. ఇక్కడ చిన్న కార్ట్ పెట్టుకోండి, అదే మార్క్ పెట్టుకోండి. సో దీని పని అయిపోయింది మనకి, దీన్ని తీసేయచ్చు. ఇదిగోండి ఈ రౌండ్ మీకు ఇది సరిపోదు అనుకుంటే కనుక ఇక్కడ మనం 3 ఇంచీలు పెట్టాం, దాన్ని 3.5 చేయండి, 3.5 చేయండి. ఒక 1/2 ఇంచ్ బ్యాక్ పెంచుకోండి. పెంచుకొని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం బ్రాడ్నెస్ ఇలా పెంచుకోవచ్చు. సో దానివల్ల మీకు రౌండింగ్ రౌండింగ్లాగా ఉంటుంది. ఇక్కడ లూజ్ కోసం మనం ఏమైనా పీస్ తీసినా అది అడ్జస్ట్మెంట్ అవుతుంది. రైట్, ఇప్పుడు లెంగ్త్లు చూసుకోవాలి. లెంగ్త్లు వచ్చేసి 10.5 అంటే 11 ఇంచీలకు మార్క్ చేద్దాం. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇది 2.5 ఉంటే చాలు. దీనికి ఒక మార్క్ చేయండి, దీనికి ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ మనకి ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇటు నుంచి దాటి ఎంత దూరంలో ఉండాలి, ఒక 3.5 వేసుకోండి. ఈ 3.5కి ఒక 1/2 ఇంచ్ కలపండి. ఎందుకు 4 ఇంచీలు వేయండి, ఎందుకంటే ఇక్కడ 1/2 ఇంచ్ కుట్లలోకి పోతుంది కాబట్టి 4 ఇంచీలు మార్క్ చేయండి. 4 ఇంచీలు. దీనికి ఇంచింపావు దాటి వేసుకుందాం. ఇటుపక్క 1 ఇంచింపావు, ఇటుపక్క 1 ఇంచింపావు. ఎక్కడైతే ఈ సెంటర్ మార్క్ వేశారో ఈ సెంటర్ మార్క్ దగ్గర మిడిల్ చెస్ట్ని కొలిచేసేయండి. మిడిల్ చెస్ట్ ఎంత అనుకున్నాం మనం? 38 అనుకున్నాం. 38 అనుకునేటప్పుడు దానికి 4వ భాగం 9.5, దానికి ఒక 1/2 ఇంచ్ కలపండి, 10 ఇంచీలు. ఇప్పుడు ఈ 10 ఇంచీలని ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకోండి. ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచింపావు తీయండి, ఇక్కడ 1/3 ఇంచ్ తీయండి, సరిపోతుంది. దీన్ని కలుపుతూ మార్క్ చేయండి, దీన్ని కలుపుతూ మార్క్ చేయండి. దీంట్లో మీకు ఏమి అర్థం కాకపోయినా, 36 సైజులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేస్తే దానికి ఎక్కడ మీకు సరి చేసుకోవాలో నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఈ సెంటర్లో ఒక డాట్ చేయండి. ఈ డాట్కి ప్రత్యేకమైన లెక్క ఏం లేదు, దీంట్లో సగానికి వేసుకోవచ్చు, లేదా దీనికి ఇక్కడ నుంచి ఇది 1.5 ఇంచ్ డిస్టెన్స్ ఉండేటట్లు మీరు ఎలా అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఇక చంకల డాటు దీనికి కూడా ఈ 3 డాట్లకి 1.5 ఇంచ్ డిఫరెన్స్ ఉండేటట్లు వేసుకోండి. ఓకే, రైట్. ఇక్కడ మనకి ఇక్కడ ఉన్న మెజర్మెంట్కి ఇక్కడ ఉన్న మెజర్మెంట్కి డిఫరెన్స్ ఉంటుంది కదా, ఇక్కడ ఎక్కువ ఉంటుంది ఇక్కడ తక్కువ ఉంటుంది. ఈ మెజర్మెంట్ వల్ల మనకి ఈ ఫ్రంట్ ఉక్స్ అనేది లూజ్ వస్తుంది. అది లూజ్ రాకుండా ఈ ఏదైతే మీరు డాట్ వేసుకున్నారో ఆ డాట్ వరకు 1/4 ఇంచ్ తీసేయండి. ఈ డాట్ వరకే, మరి కిందకి వెళ్ళకూడదు, కరెక్ట్గా ఈ డాట్ వరకే. రైట్, ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ దగ్గర లూజ్ రాకుండా ఆల్రెడీ మార్క్ చేసి ఉంచాం కదా, ఆ మార్క్ మీద తీసేయండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ చంకలో ముడతలు రాకుండా 1/2 ఇంచ్ తీసేయండి. ఇక్కడ కాట్ పెట్టుకోండి, దీనికి కాట్ పెట్టండి, ఇక్కడ కాట్ పెట్టండి. మీరు ఎక్కడెక్కడైతే మనం దాట్లు పట్టాలో ఆ దాట్లు పట్టవలసిన ప్లేసుల్లో కచ్చకాయ పెట్టుకోండి, నిషానా.
So, దీనికి ఒక నిశాన పెట్టండి అంటే రెండు వైపులా మనకి రైట్ టు లెఫ్ట్ రెండు పార్ట్లు సమానంగా రావాలి రెండు డాట్స్ ఒకే లెంగ్త్ ఒకే డిస్టెన్స్ లోని ఉండాలి కాబట్టి మార్క్ చేయండి సో ఇప్పుడు మనకి బ్యాక్ వచ్చేసింది ఫ్రంట్ వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసాయి ఇక్కడ మనకు కావాల్సింది షేప్ పట్టి షేప్ పట్టి దీనికి ఎంత వేసుకోవాలి జనరల్గా అయితే 3.5, 2.5, 3 వేసుకోవచ్చు ఒకసారి చెక్ చేసుకుందాం సో ఇలా ఉన్నప్పుడు ఈ అంచు పీస్ ఉంది కదా ఈ అంచు పీస్ దగ్గర ఒక 1 inch కంటే కొంచెం ఎక్కువ ఇంచు పావు వరకు మనం ఇక్కడ పీస్ కానీ తీసేసుకుందాం అనుకోండి ఈ పీసు మన స్టిచ్చింగ్ చేసేటప్పుడు బ్యాక్కి నడుము దగ్గర వేసుకోవడానికి ఉపయోగపడుతుంది క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇది మనకి వేస్ట్ అవ్వకుండా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ మనం షేప్ పట్టి తీసేసుకోవచ్చు క్లాత్ వేస్ట్ అవ్వదు అన్నమాట సో కిందన మార్జిన్ తీసుకోండి ఇక్కడ చిన్నది ఒక 1/2 inch లాగా షేప్ చేయండి ఫ్రంట్కి సో ఇది మనకి 3.5 సెంటర్లో 2.5 ఇక్కడ 3 inches ఇక ఈ విషయం వచ్చేసరికి నడుము లూజు 32కి వేసుకుందాం బ్యాక్లో 34కి వెళ్ళాం కాబట్టి ఫ్రంట్కి 32లోకి వచ్చేసేయచ్చు అంటే 4వ భాగం 8 ఇంపావు కదా 8 inches వేసుకుంటే 8 + 2 inches ఖర్చు 10 inches సో షేప్ పట్టి ఇలా మార్క్ చేసుకోండి ఈజీగా సరిపోతుంది సో షేప్ పట్టి తీసేసాం ఇది ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది తెలియడానికి బ్యాక్ సైడ్ ఖచ్చితంగా పెట్టుకోండి నేనైతే బ్యాక్ పెడతాను మీకు కావాలంటే ఫ్రంట్ కూడా పెట్టుకోవచ్చు ఏదో ఒక పక్క పెట్టుకుంటే అది మనకి ఫ్రంట్ బ్యాక్ అని తెలుస్తుంది సో ఈ విధంగా 36 బ్లౌజ్ అయితే మనం కట్ చేసుకున్నాం దీన్ని ఒరిజినల్ తీయాలి ఒరిజినల్ తీసి చూపిస్తాను సో ఇప్పుడు నేను ఏదైతే ఏది ప్రకారం నేను ఏ పద్ధతి ప్రకారం అయితే మీకు కటింగ్ చూపించాను యాజ్ ఇట్ ఈజ్గా కటింగ్ చేసుకోండి లెంగ్త్లు కావాలంటే కొంచెం లెంగ్త్లు మారుతాయి ఒకవేళ లెంగ్త్లు మారేటప్పుడు షేప్ బట్టి అడ్జస్ట్మెంట్లు ఎలా చేసుకోవాలి ఒకవేళ నెక్ డౌన్లు మారితే ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి వీటి గురించి తెలియాలి అంటే ఖచ్చితంగా మీకు మీరు నాకు కామెంట్లో తెలియజేయండి మీ ఇంట్రెస్ట్ని బట్టి ఒకవేళ ఏ టాపిక్ మీద చేయవలసి వస్తే షేప్ పట్టి మీద అయితే షేప్ పట్టి మీద లేదా నెక్ డౌన్ల మీద అయితే నెక్ డౌన్ల మీద మీకు సెపరేట్ వీడియో అయితే నేను చేస్తాను సో ఓవరాల్గా లైనింగ్ ఒరిజినల్ 36 సైజ్కి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ చేసుకునే విధానం అయితే ఇది సో ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి తప్పనిసరిగా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం